కనబడే నారాహి ఆ బండికి ఏ కలర్ ఉన్నా కూడా నరసరా భాస్కర్ కలర్ పసుపు కలర్ మేడం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మరోసారి సంచలన కామెంట్స్ చేశారు మినిస్టర్ రోజా జనసేన అట్టర్ ఫ్లాప్ అయిన సినిమా పవన్ కళ్యాణ్ వీకెండ్ పొలిటీషియన్ అంటూ ఆరోపించారు 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఆల్ టైం రికార్డ్ అని చెప్పుకునే చంద్రబాబు రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు సీఎం జగన్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను ప్రధానమంత్రితో సహా మిగతా రాష్ట్రాల సీఎంలు అమలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు మంత్రి ఆయన వీకెండ్ పీకే లాగా ఎప్పుడు షూటింగ్ యాప్ ఉంటే అప్పుడు 1 అవర్ 2 అవర్స్ వచ్చి ఏదో ప్రెస్ కి ఒక న్యూస్ ఇచ్చేసి ఏదో ఒక రెండు ఫోటోలు ట్విట్టర్ లో పెట్టేసి యుద్ధానికి రెడీ నేను రెడీ నా నారాహి వాడని రెడీ అని చెప్తుంటే జనాలు నవ్వుకుంటున్నారు ఎందుకంటే సినిమా అంటే 2.5 గంటలు అది కూడా ఫ్లోలో ఉండాలి కరెక్ట్ కంటెంట్ ఉండాలి ప్రజల మనసుకు అద్దుకుంటేనే సూపర్ హిట్ అవుతుంది లేకపోతే పిక్చర్ ఎట్లా అడ్డల్ ఫ్లాప్ అవుతుందో ఈరోజు జనసాన్య పార్టీ కూడా పెట్టి ఎలక్షన్స్ కి పోకుండా వేరే పార్టీ జెండాలు మోసి వాళ్ళకు ఓట్లు వేయమన్నప్పుడే అది అడ్డల్ ఫ్లాప్ సినిమా కాబట్టి ఈరోజు ఏదో కొత్తగా వెహికల్ కొనో లేదా తాను కొత్తగా ఏదో కలర్తో షర్ట్ వేసుకొని వస్తే ఇక్కడ ఎవ్వరూ భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి కుటుంబానికి కావాల్సిన అన్నిటినీ ఒక బిడ్డలాగా ఈరోజు జగన్ గారు చూస్తున్నారు ఆయన చూడటమే కాకుండా మా అందరితో అంటే ప్రజాప్రతినిధులు సచివాలయ స్టాఫ్తో కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా లబ్ధిదారులు పేదవాడైతే అన్నీ అందాలి అందరికీ అందాలి నాకు ఓటు వేయకపోయినా అందాలి అని చెప్పి అంత సిన్సియర్గా ఆయన చెప్తున్నప్పుడు ఆయన కాదని ఎవరిని కూడా ఆంధ్రప్రదేశ్లో ఆహ్వానించే పరిస్థితి ప్రజలు తీసుకురావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అంతేకాకుండా ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారితో సహా పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈరోజు జగన్ గారు తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాల్ని వాళ్ళ రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటేనే ఎంత విజన్ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రజలు గుర్తించారు మరి ఈరోజు సీనియారిటీ లేకపోయినా మొదటిసారి ముఖ్యమంత్రి అయిన 3 సంవత్సరాల్లోనే బెస్ట్ 5 మంది సీఎంలలో దేశంలోనే ఒకరిగా నిలిచిన జగన్మోహన్ రెడ్డిని ఈరోజు మళ్ళీ మళ్ళీ గెలిపించుకోవాలని ప్రజలు చాలా గట్టిగా బలంగా ఉన్నారు అందుకే జగన్ గారు కూడా 175కి 175 కాన్ఫిడెంట్ గా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు